వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాల కోసం నిరీక్షణ అని న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈ న్యూస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రధాన పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అంటూ ఈ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. 446 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్ 31, 1051 గ్రూప్ 3 పోస్టులకు 2018 డిసెంబర్ 21 ఏపీపీఎస్సీ విడివిడి నోటిఫికేషన్లు ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 21 గ్రూప్ 3 పోస్టులకు, మే 5 గ్రూప్ 2 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. ఆగస్టు 26 నిర్వహించిన గ్రూప్ 3 ప్రధాన పరీక్షకు 14,000 మంది, ఆగస్టు 29-30 తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 2 ప్రధాన పరీక్షలకు 5,770 మంది హాజరయ్యారు. ప్రధాన పరీక్షలు నిర్వహించి 5 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో కమిషన్ తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షల కీలపై నిపుణుల కమిటీ సమయం ఎక్కువగా తీసుకుంటోందని ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. కమిటీ ఆలస్యం చేయడంతోనే ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతుందని సమాచారం. గ్రూప్ 3 తుదికి 10 రోజుల్లో విడుదల చేస్తామని చెబుతున్నారు. గ్రూప్ 2 తుదికి నిపుణుల కమిటీ నుంచి తమకు అందాలని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేసి ఏడాది ముగిసినా కమిషన్ ఇంతవరకు ఫలితాలు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రూప్ 1 వాయిదా. గ్రూప్ 1 ప్రధాన పరీక్షను ఏపీపీఎస్సీ మరోసారి వాయిదా వేసేలా కనిపిస్తుంది. గతేడాది డిసెంబర్ 12 ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేసింది. ఫిబ్రవరి 4-16 వరకు జరుగుతాయని ప్రకటించింది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు అనేక మంది సచివాలయ ఉద్యోగాలు పొందడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం ఆ కారణంగా ఆయా అభ్యర్థులు ఈ పరీక్షకు సన్నద్ధంగా లేరని ప్రిపరేషన్కు తగిన సమయం కావాలని కోరుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వారికి తగిన సమయం ఇచ్చేలా పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి వినతులు వస్తున్నాయని మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కమిషన్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఏపీపీఎస్సీ సంస్కరణల దిశగా ఏపీపీఎస్సీ అంటూ మనకు మరొక న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా ప్రింటింగ్ విధానానికి స్వస్తి. ట్యాబ్ల ద్వారా ఆన్లైన్ ప్రశ్నలు, పరీక్ష సమయానికి ప్రశ్న పత్రాలు అప్లోడు. వచ్చే నెలలో గ్రూప్ 1 మెయిన్స్ నుంచి అమల్. వెబ్సైట్లో యూజర్ మాన్యువల్ విడుదల అని న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో సంస్కరణల దిశగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ప్రశ్నపత్ర లీకేజీ వంటి వాటికి తావు లేకుండా ప్రింటింగ్ విధానానికి స్వస్తి పలుకుతుంది. పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్లైన్లో ట్యాబ్ల ద్వారా ప్రశ్నపత్రాలను విడుదల చేయనుంది. రానున్న గ్రూప్ 1 మెయిన్స్ నుంచే దీనికి శ్రీకారం చుడుతుంది. ఇందుకు సంబంధించి యూజర్ మాన్యువల్ను ఇటీవలనే విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ట్యాబ్ల ద్వారా విడుదలయ్యే ప్రశ్నపత్రాన్ని ఎలా ఓపెన్ చేయాలో అందులో వివరించారు. కొద్ది కాలం క్రితం జరిగిన ఏపీపీఎస్సీ సమావేశంలో సంస్కరణలో భాగంగా చేపట్టాల్సిన అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ట్యాబ్ల ద్వారా ప్రశ్నపత్రాల విడుదల నిర్ణయాన్ని 4-16 వరకు జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నుంచి అమల్లో పెట్టనున్నారు. ఇక మొత్తం అంతా ట్యాబ్ల ద్వారానే పరీక్ష నిర్వహించడం జరుగుతుందని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లోనూ పరీక్ష కేంద్రాలు అంటూ కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ఈసారి మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పరచాలని ఏపీపీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే అని ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ డిజిటల్ మూల్యాంకనం దిశగా చర్యలు అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్లో అభ్యర్థుల సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు ఏర్పటి నుంచో ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా డిజిటల్ మూల్యాంకనానికి ఏపీపీఎస్సీ చర్యలు చేపడుతుందని న్యూస్ రావడం జరిగింది. ఆ మేరకు అభ్యర్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేయించి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. మూల్యాంకనంలో పాల్గొనే వారి 3ను బట్టి మార్కులకు ఆస్కారం లేకుండా ఆయా ప్రశ్నలకు సమాధానంలో ఏ పాయింట్లు ఉండాలి, వాటికి ఎన్ని మార్కులు చేయాలి అన్నది ముందుగానే నిపుణుల ద్వారా నిర్ణయిస్తారు. వాటిని ప్రశ్నల వారిగా పొందుపరుస్తారు. ఆయా ప్రశ్నలకు వేసే మార్కుల్ని ఏ కారణంతో అన్ని వేయాల్సి వచ్చిందో కూడా మూల్యాంకనదారు తన రిమార్కును పొందుపరచాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకతకు వీలేర్పడుతుందని ఏపీపీఎస్సీ వర్గాల యొక్క అభిప్రాయం. సమాధాన పత్రాలను ముందు ఇద్దరితో మూల్యాంకనం చేయిస్తారు. వారిచ్చే మార్కుల మధ్య 50% అంతకుమించి వ్యత్యాసం ఉంటే 3 నిపుణుడి ద్వారా మూల్యాంకనం చేయించనున్నారు. మూల్యాంకన సమయంలో ఆన్లైన్లో మార్కులు నమోదు చేయిస్తారు. ఆటోమేటిక్గా కౌంటింగ్ అవుతుంది. దాన్ని తిరిగి ఎవరు మార్పు చేసేందుకు వీలుండదు. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ
ఎగ్జామ్ నిర్వహణలో తీసుకురానున్న సంస్కరణలు అయితే. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి.